నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో సిఎన్జి గ్యాస్ కేంద్రంను హెచ్పిసిఎల్ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపేందుకు పెట్రోల్ డీజిల్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో సిఎన్జి గ్యాస్ కూడా మరో ఇంధనంగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మార్కెటింగ్ క్లస్టర్ హెడ్ ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 15వ సిఎన్జి గ్యాస్ కేంద్రం ఆత్మకూరులో ప్రారంభించామని చెప్పారు. ఈ కేంద్రాన్ని ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ హెడ్ చిరాక్ కె బన్వాడియా, కమర్షియల్ మార్కెటింగ్ స్వామినాథన్, రమేష్, హరీష్, సురేంద్ర, గ్యాస్ కేంద్ర యజమాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్టర్నేట్ గ్రీన్ ఫీల్డ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో మేమంటే హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏజెన్సీ వాళ్ళతో ఒక సెలెక్టెడ్ అవుట్లెట్స్ లో ఎక్కడైతే పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్ సెలెక్ట్ చేసుకుని కొన్ని సిఎన్జి స్టేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సిఎన్జి స్టేషన్స్ లో ఈ అవుట్లెట్ సంభవి స్టేషన్ 15th స్టేషన్ అండర్ ఎక్స్పీసియల్ అండ్ ఏజెన్సీ కంబైన్డ్గా ఏజెంట్ ఒక ఎక్స్పీసీఎల్ అని కాదు మిగతా ఆయిల్ సెక్టర్తో కూడా కంబైన్ చేయడం జరిగింది. నెల్లూరుకి వచ్చేసరికి ఏజెంట్కి ఎక్స్పీసీఎల్ వచ్చేసరికి 15 ఓవరాల్ 15 ప్లస్ ఎక్స్పీసీఎల్తో 14 స్టేషన్. యాజ్ పర్ మినిస్టర్ ఆఫ్ డైరెక్షన్ ప్రకారం ఏంటంటే గ్రీన్ ఫ్యూల్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కస్టమర్కి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫ్యూల్ ఉండాలనే ఉద్దేశంతో మాకు ఎంఎస్ ఎక్స్ఎస్కి ఎక్కడైతే ఉందో ఆ పొటెన్షియల్ ఎక్కడైతే ఉందో ప్రతి చోట ఏంటంటే ఈ గ్రీన్ ఫ్యూల్ సిఎన్జి కూడా అలా ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాము. రాబోయే రోజుల్లో మరికొన్ని స్టేషన్స్ కూడా మేము ప్రమోట్ చేస్తాము. ఈ సందర్భంగా ఐ విష్ అవర్ డీలర్ అండ్ ఏజెంట్కి ఆల్ ది బెస్ట్. మన సిఎన్జి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్ ఫ్యూల్ సార్, గవర్నమెంట్ ప్రమోట్ చేసిన స్కీమే గ్రీన్ ఫ్యూల్ అనమాట. సిఎన్జి అంటే కంప్రెస్ న్యాచురల్ గ్యాస్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి డీజిల్ పెట్రోల్ కంపేర్ చేస్తే మనకి సిఎన్జి ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, అప్రాక్సిమేట్ 30-40%. థర్డ్ బెనిఫిట్ చెప్పేదానికి మనకి సిఎన్జిలో ఆటో కానీ బస్సు కానీ ఏదైనా తీసుకుంటే మనకి 30-40% మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇది సిఎన్జికి బర్నింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ, పొల్యూషన్ తక్కువ, దాని కాబట్టి దీనికి మైలేజ్ ఎక్కువ వస్తుంది సార్. సేఫ్టీ పరంగా మా సార్ వాళ్ళు చెప్తారు. ఆత్మకూరు ప్రజలందరికీ మా శుభాకాంక్షలు అండి. ఇప్పుడు హెచ్పిసిఎల్ వారి ఆధ్వర్యంలో మేము శాంబల్ ఫిల్లింగ్ స్టేషన్లో ఏజెన్పి వాళ్ళ 15th స్టేషన్ ఓపెన్ చేశామండి నెల్లూరు జిల్లాలో. ఇది మాకు హెచ్పిసిఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది 4th స్టేషన్ అండి నెల్లూరు జిల్లాలో. సో మేము ఏజెన్పి వచ్చేసి క్లీన్ ఫ్యూల్ని ప్రమోట్ చేయడం ఉద్దేశంతో చాలా స్టేషన్స్ ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజెంట్ మాకు 15 స్టేషన్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో చాలా స్టేషన్స్ వస్తాయి. మీ అందరికీ అందుబాటులోకి వచ్చాము. కార్లు, టూ వీలర్స్, కార్లు, ఆటోలు, హెవీ వెహికల్స్, బస్సెస్, స్కూల్స్, అన్ని వెహికల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీకు దీంతో పాటు రిట్రోఫిట్మెంట్ కూడా అవైలబిలిటీ ఉంది. మీకు 24/7 సర్వీసెస్ ఇస్తాం. సో థ్యాంక్స్, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హెచ్పిసిఎల్ వారికి, శాంబి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనహృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.